ఎలా అనిపించింది వెంకటేష్ యాక్టింగ్ ఈ మూవీ? వెంకటేష్ గారి యాక్టింగ్ వచ్చేసి ఒక రేంజ్ ఉంది భయ్య. మూవీ మాత్రం మంచిగా ఉంది. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి భయ్య మూవీకి మంచి ఒక పాటగా చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. కొద్దిగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ అనిపిస్తుంది, అంటే ఆ పాప ఉన్నంత షేప్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము. నాకైతే ఎక్కువ శాతము పాపదే బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ అయితే యూజ్ చేసినారు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది, మంచిగా అనిపించింది. వెంకటేష్ యాక్టింగ్ ఓకే, ఇంకా తెలిసిందే కదా కొత్తగా ఏముంది. దానివల్ల హ్యాపీ అండ్ సాంగ్స్ కేసీపీడి అన్నీ ఓకే. ఆ సినిమా హిట్ బ్రో. పాపతో కనెక్ట్ అయ్యే విధానము, చూపించిన విధానం, డైరెక్టర్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా సినిమా అయితే చాలా మంచిగా చూపించి ఎమోషనల్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ అయితే కొట్టలేదు, సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్. వెంకటేష్ ఫ్యాన్స్ నచ్చింది చాలా బాగా వస్తాయన్న. ఇక వీళ్ళు వాళ్ళ గురించి అని చెప్ప, సినిమా మాత్రం ఓవరాల్ గా గుడ్ అన్న. ఈ మూవీ అన్నది స్పెషల్ ఈ మూవీకి అంతే. ఎక్కడ మాత్రం సినిమా మాత్రం బోర్ కొట్టదు అన్న, సినిమా మాత్రం చాలా బాగుంది అన్న. అన్న సినిమా హిట్ అన్న, నిజంగా సినిమా హిట్, సూపర్ అన్న నిజంగా. ఇంకా డైరెక్షన్ అయితే డైరెక్టర్ గారికి మామూలు కాదు, మరో రాజమౌళి అనొచ్చు. ఆమె మీద ఉంది స్టోరీ ఉందన్న, ఆమె మీద ఫుల్ లెంత్, ఆమెనే మొత్తం, ఆమెనే వస్తుంది మొత్తం. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఎడిటింగ్ అయినా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఎలా అంటే కొన్ని సీన్స్ అయినా ఎమోషన్ సీన్స్ అయినా ఎక్కడ తగ్గేది లేదన్న. అసలు అంటే నాన్న అనేటోడు ఎంత ఏం చేసింది మనకి, ఎంత కోల్పోయాడు, ఎంత ఏం చేశాడు మా కోసం, ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాడు అనేది మొత్తం ఈ సినిమాలో ఉంటుందన్న. మీరు చూడండి, మీ అందరు పక్కా నచ్చుతుంది. రేటింగ్ అంటారా, అసలు ఇలాంటి సినిమాకి మనం రేటింగ్ ఇచ్చే స్థాయే కాదన్న మనది. మనం ఎవరం అసలు రేటింగే ఇవ్వలేము.